హాయ్, అంతా ఎలా ఉన్నారు? నేను మీ శ్రీరాజ్ బళ్ళా. ప్లీజ్ రిమైండ్ చేశాను అనుకోవద్దు, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓకే, నెక్స్ట్ ఇయర్ నాకు ఆ సీజన్కి వెళ్ళడానికి నాకు చాలా సపోర్ట్ అవుద్ది. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, దిస్ ఇస్ మై రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ ది వీడియో. ఓకే, విషయంలోకి వెళ్ళిపోదాం. లైవ్ చూస్తున్నాను, పొద్దు నుంచి లైవ్ చూస్తున్నాను. ఒకటి, మనం ఈ కే బ్యాచ్, కన్నడ బ్యాచ్, తెలుగు బ్యాచ్, వాళ్ళొక గ్రూపు, వీళ్ళొక గ్రూపు, ఇది ఫస్ట్ నుంచి ఒక టాపిక్ జనాల్లో నడుస్తుంది. అది వద్దు వద్దు అని నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, సిచ్యువేషన్స్ అక్కడ రోజుకు ఒక రకంగా, వారానికి ఒక రకంగా మారిపోతూ ఉన్నాయి. ఒకదాని మీద మనం స్టిక్ ఆన్ అయిపోయి మన తెలుగు వాళ్ళకి వీళ్ళు వచ్చి అన్యాయం చేస్తున్నారు, ఇలా ఉంది అని మనం స్టిక్ ఆన్ అయిపోయి దాని మీద కూర్చుంటే చాలా ఒక మంచి వాళ్ళని, మంచి చెడు తెలిసిన వాళ్ళని మనం చెడ్డవాళ్ళు అనుకుంటాం, చెడ్డవాళ్ళని మంచివాళ్ళు అనుకుంటాం, అలా మారిపోతాం. బిగ్ బాస్ అనేది ఏంటంటే అక్కడ ఏ జాతి, ఏ కుల, ఏ మత, ఏ ప్రాంతం మనకి సంబంధం లేదు. మనం వాళ్ళు మనుషుల్లా ప్రవర్తిస్తున్నారా, మంచిగా ఉన్నారా లేదా మాత్రమే మనం చూడాలి. ఇది నేను 100 సార్లు చెప్పాను, ఇప్పటికీ చెప్తూనే ఉన్నాను. ఈరోజు జరిగిన ఎపిసోడ్ చూస్తే, అదే ఎపిసోడ్ మీన్స్ ఈవినింగ్ జరుగుద్ది, నేను లైవ్ చూస్తున్నాను, సిచ్యువేషన్ చూశాను, మీరు కూడా చాలామంది చూసుంటారు. మీకు ఎంతమందికి ఫెయిర్ అనిపించిందో చెప్పండి, ఆలోచించండి. నిఖిల్ కోసం పోరాడుతున్నారు, అలాగే గౌతమ్ కోసం పోరాడుతున్నారు, మన తెలుగుకి అన్యాయం చేస్తున్నాడు ఆ నిఖిల్ బ్యాచ్ అని పోరాడుతున్నారు, మన తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారు పోరాడుతున్నారు, తెలుగు వాళ్ళని ఇక్కడ తెలుగులే తొక్కేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు జరిగిన సిచ్యువేషన్ సినారియో అంతమంది క్లియర్గా చెప్తాను, ఇక్కడ నేను ఎవరికి బయాస్ కాదు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ బట్టి ఆ మనిషి మీద నా నిర్ణయం మార్చుకుంటాను, నేను ఇది సిగ్గు లేకుండా చెప్తాను. ఇవాళ నేను బాగుందనిపిస్తుంది, నెక్స్ట్ డే వాళ్ళు అలాగే ఉంటే బాగుందంటాను, వాళ్ళు మారితే నేను మారుతా, నా మాట మారుతుంది. అలాగే అందరూ మారాలి, మారకపోతే ఇక్కడ వర్కౌట్ కాదు. ఓకే, ఈ కామెడీ బ్యాచ్, ఏదో ఆర్ట్ బ్యాచ్, క్యాట్ బ్యాచ్ అనుకుంటున్నామా? వాళ్ళు అలా లేరు, వాళ్ళు కూడా పక్క బ్యాచ్ లాగా ఆడుతున్నారు మన తెలుగు వాళ్ళు. మరి తెలుగు బ్యాచే మరి అది, ఆ బ్యాచ్ ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఆడుతున్నారో చూస్తున్నారా? ఈరోజు బిగ్ బాస్ ఏం చేశాడు, కంటెండర్లు ముగ్గురు ఉన్నారు కదా, మీరు ముగ్గురు ఎవరు, నిఖిల్, అవినాష్ అండ్ రోహిణి ఉన్నారు, మీరు ముగ్గురు కంటెండర్లు ఉన్నారు కదా. ఇప్పుడు బ్లాక్ బ్యాచ్ లేకుండా ఉన్న ముగ్గురు ఉన్నారు కదా, వాళ్ళ ముగ్గురులో ఒకరిని సెలెక్ట్ చేసుకుని వాడిని మీరు డైరెక్ట్గా కంటెండర్ చేసేయండి, డైరెక్ట్గా కంటెండర్ చేసేయండి మీ నిర్ణయంతో అన్నారు. అక్కడ ఎవరు ఉన్నారు, పృథ్వీ, క్యాపబిలిటీ ఉన్న, బాగా ఆడిన, సెకండ్ ప్లేస్లో అన్ని చోట నిలబడిన, ఒక చోట గివ్అప్ ఇచ్చిన, బాగా పెర్ఫామ్ చేసిన పృథ్వీ ఉన్నాడు, అలాగే అద్భుతంగా ఆడి తనకున్నంత వరకు తనకున్న ప్రతి ఛాన్స్ని వినియోగించుకున్న గౌతమ్ ఉన్నాడు, ఇచ్చిన ఒక్క అవకాశాన్ని చండాలం చేసుకుని ఆడిన 2 గేమ్స్లోనూ అట్ర ఫ్లాప్ అయ్యి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరిగే తేజ ఉన్నాడు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది ముగ్గురు, ఒక కే బ్యాచ్, 2 తెలుగు బ్యాచ్. మరి ఆలోచించండి, అటు పక్కన ఎవరెవరు ఉన్నారు, రోహిణి, అవినాష్, ఇటు పక్క అఖిల్, నిఖిల్. వీళ్ళ ముగ్గురు వెళ్ళి కూర్చుని ఒక డెసిషన్ తీసుకోవాలి, వీళ్ళ ముగ్గురు మీద డెసిషన్ తీసుకోమంటే అక్కడ జరిగిన సినారియో ఏం జరిగిందో తెలుసా మీకు? రోహిణి తేజకి ఇచ్చేద్దాం, తేజ 2 ఛాన్సులు రాలేదు, మిగతా వాళ్ళకి 2 ఛాన్సులు వచ్చినాయి, తేజకి 1 ఛాన్సే వచ్చింది. ఛాన్సులు ఏంటి ఇక్కడ, ఆ వచ్చిన ఛాన్సులు దేనికోసం, కంటెండర్ అవ్వడానికి పెట్టిన టాస్క్లకు సంబంధించిన ఛాన్సులు, కంటెండర్ అయిపోవడానికి ఛాన్సులు కాదు. ఇప్పుడు జరుగుతుంది ఏంటి, మీరు ముగ్గురు కలిసి డైరెక్ట్గా కంటెండర్ చేస్తున్నారు, అలాంటప్పుడు ఛాన్సులు అనే మాట ఇక్కడ రాకూడదు. అలా వస్తే బాగా ఎవడు పెర్ఫామ్ చేశాడు ఆ ముగ్గురులో, అంటే సెకండ్ పొజిషన్లో ఉండి విన్నింగ్ దగ్గరికి వెళ్ళి పాపం వెనక అడిగేసినాడు ఎవడో ఆలోచించి వాడిని కంటెండర్ చేయాలి, కానీ లీస్ట్లో ఉన్నవాడిని, వీడికి సెకండ్ ఛాన్స్ కావాలి, మావోడు కదా వీడికి ఇచ్చేది, అలా సిగ్గుందా? ఆల్రెడీ మీరు ఇద్దరూ కంటెండర్ అయ్యలేరు, మీ బ్యాచ్లో ఉన్నవాడిని ఇంకొకరిని కూడా కంటెండర్ చేసేయాలని మీరు మతలబ్ మాటలన్నీ మాట్లాడితే సిగ్గు లేకుండా, మనోడు ఈ కే బ్యాచ్ క్యాండిడేట్ ఉన్నాడు కదా, మీరనే కే బ్యాచ్ క్యాండిడేట్, నిఖిల్ విన్నర్ కేటగిరీ ఉన్న క్యాండిడేటే కదా, మీరందరూ ఓట్లేసి నిఖిల్ అని గింజుకుంటున్నారు కదా అంతా, మరి అలాంటి మనిషి ఇలాంటి టైంలోనే కరెక్ట్ స్టాండ్ తీసుకోవాలి కదా. అక్కడ పక్కన ఓన్లీ మనం ఓన్లీ పృథ్వీ గురించి పోరాట్ల, పక్కన గౌతమ్ కూడా ఉన్నాడు, తెలుగుడు కూడా ఉన్నాడు కదా, మరి వాళ్ళిద్దరి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా? వీళ్ళు స్వార్థంగా మా ఫ్రెండ్ కాబట్టి వాడికే రావాలని తేజ గడ కోసం ఇద్దరు కూర్చున్నారు, తేజ నేతన కోసం వీళ్ళిద్దరు కూర్చున్నారు, కావాలి కావాలి, వాడికి ఇంకో ఛాన్స్ వచ్చేయాలి అని ఇది అయిపోతున్నారు వీళ్ళిద్దరు. మరి నిఖిల్ అనే అతనికి ఒక అవకాశం వచ్చింది వాళ్ళిద్దరి గురించి స్టాండ్ తీసుకోవడానికి, మాట్లాడాలి, పృథ్వీ నీ ఫ్రెండ్ కాబట్టి స్టాండ్ తీసుకోలేదు, పృథ్వీ గివప్ ఇచ్చాడని వాళ్ళు అంటారు, ఇచ్చాడు పక్కన పెట్టేసి మరి గౌతమ్ ఉన్నాడు కదా, ఇంకా బాగా పెర్ఫామ్ చేసిన గౌతమ్ ఉన్నాడు కదా, మరి గౌతమ్కి ఇవ్వాలి కదా, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదు? ఆ పెద్ద మనిషి సైలెంట్గా అన్నీ మూసుకుని సైలెంట్గా వాళ్ళు చెప్పేదంతా తినేసి ఓకే తేజ ఓకే అనేసాడు టప్ అని.
ఇలా ఎందుకు అన్నాడు, ఏంటన్నాడు, ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, మనం సాయంత్రం ఎపిసోడ్ చూసిన తర్వాత మళ్ళీ సాయంత్రం వాయించేద్దాం. వదిలే ప్రసక్తి లేదు, ఎవరిని ఇక్కడ వదిలే ప్రసక్తి లేదు. ఇక్కడ ఎవరు విన్నర్ అవుతారో అవన్నీ మాకు అనవసరం. ఈరోజు మీరు మాకు ఏం చూపించారో మిమ్మల్ని అక్కడే వేసుకుంటాం మేము. మంచి చూపించారా ప్రేమిస్తాం, చెడు చూపించారా మిమ్మల్ని వేసుకుంటాం. అదే పని మాకు ఇక్కడ, వేరే టాపిక్ ఏం లేదు. ఓకే, డన్. ఇప్పుడు ఏంటి, వాళ్ళిద్దరూ మనోని కూర్చోబెట్టి బ్రెయిన్ వాష్ చేసేసి సెకండ్ ఛాన్స్ ఇద్దాం, సెకండ్ ఛాన్స్ ఇద్దాం. సెకండ్ ఛాన్స్ అనేది చాలా భూతు మాట, అది చాలా తప్పుడు మాట. సెకండ్ ఛాన్స్ అనేది టాస్క్ కోసం ఇవ్వాలి తప్ప డైరెక్ట్ కంటెంటర్షిప్ కోసం సెకండ్ ఛాన్స్ అనరు దాన్ని. ఓకే, అది రాంగ్ చేసి వాళ్ళిద్దరూ ఒప్పింగ్ చేశారు అతన్ని. మరి వాళ్ళిద్దరూ తెలుగు వాళ్ళు కదా, మరి అక్కడ గౌతమ్ కూడా తెలుగు వాళ్ళు కదా, వాళ్ళిద్దరూ ఏం ఆలోచించాలి? పోను తెలుగు వాళ్ళు కింద ఆలోచించాలంటే మన బ్యాచ్ కింద ఏం ఆలోచించాలి? మన తెలుగు వాళ్ళు అక్కడ తేజ గౌతమ్ ఉన్నారా, ఇప్పుడు గౌతమ్ తేజ గడికన్నా బాగా ఆడాడు కదరా, అందుకనే మనవాడు కాబట్టి గౌతమ్కి ఇద్దాము, పృథ్వీకి వెళ్ళనివద్దు అని ప్లాన్ చేయాలి. అప్పుడు మీకు ఒక యూనిటీ ఉన్నట్టు ఫీల్ అవ్వచ్చు. మీరేం చేశారు, అక్కడ అంత క్యాపబిలిటీ ఉన్న గౌతమ్ని పక్కన కొట్టి పృథ్వీని పక్కన పడేసి మీ తేజ రెండు స్టెప్పులు ఇస్తే ఆయాసం వచ్చి పడిపోయే క్యాండిడేట్ చేసిన ప్రతి దీంట్లోనూ చండాలంగా చేసి లీస్ట్ వచ్చి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు మిమ్మల్ని పొగిడితే చాలు. వాళ్ళు జరిగిన సినారీ ఏంటి తెలుసా, మార్నింగ్ ఒక చీజ్ దోశ గురించి ప్రేరణతో గొడవ పెట్టుకున్నాడు. ఆ చీజ్ దోశ రోహిణికి నీకు అన్నీ రెండు ప్లెయిన్ దోశ వేసేసానమ్మా, చీజ్ దోశ వేయడం కుదరదు, ఇప్పుడు నువ్వు అంతగడుగుతున్నా కూడా తర్వాత దాని మీద చీజ్ అని అన్న మాటకి, అరే మా రోహిణి మేడం గారు చీజ్ దోశ అడిగితే నువ్వు వెయ్యినంటావా అని చెప్పి దాన్ని ఇంత దాన్ని ఇంత చేసి వీళ్ళిద్దరిని సంకనాగించి సర్వనాశనం చేసి వాళ్ళ మైండ్ మొత్తం కొలాప్స్ చేసేసి పొగిడి 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 వాళ్ళ కోసం పోరాడి పోరాడి అరిసి 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 అరిస్తే ఇప్పుడు అమ్మాయి ఏం చేసింది, అతనికి కంటెండర్షిప్ తీసుకెళ్ళి ఇచ్చేసింది. అంటే ఇతని తేజ అనేవాడి కన్నింగ్ ఎలా ఉందో చూసారా ఆలోచన. వీళ్ళిద్దరిని గ్రిప్లో పెట్టుకుంటే మనకు అన్ని పనులు అవుతాయి అనుకుంటే కదా అలా ఆలోచిస్తాడు. ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేశాడు, ఎంత వర్కౌట్ అయింది. ఈ శివగామి మేడం గారు ఒక చీజ్ దోశ కోసం ప్రేరణతో పోరాడిన తేజ గారికి ఈ బల్లాలదేవుడికి తీసుకొచ్చి ఏమిచ్చింది, కంటెండర్షిప్ ఇచ్చేసింది. అంటే ఆలోచన జ్ఞానం టోటల్గా కోల్పోయింది, మొత్తం మైండ్ పోయింది. ఇంకా మావాడు మావాడు మావాడు, మా తేజ మా తేజ మా తేజ. రేపు పొద్దున్న నాగార్జున గారు ఏ రేంజ్లో వేసుకుంటారో తెలియట్లే. ఇదే ఇదే మరి గ్రూపిజం అంటే, దీన్ని గ్రూపిజం అంటారు. ఇన్నాళ్ళు వాళ్ళు గ్రూపు వాళ్ళు గ్రూపు వాళ్ళు గ్రూపు వాళ్ళు ఎక్కేస్తున్నారు వీళ్ళు ఎక్కేస్తున్నారు అన్నారే, ఇప్పుడు ఈరోజు పృథ్వీ ఏం పోరాడుతున్నారో తెలుసా, నిఖిల్ పిలిచి బయటికి, అరే ఇవేంట్రా నువ్వు, కనీసం మా పేర్లు అన్నా పెట్టావా అని అడిగాడు. ప్రేరణ కూడా అడిగింది, కనీసం వీళ్ళ పేర్లు అన్నా సజెస్ట్ చేసావా నువ్వు, తేజ అని వాళ్ళిద్దరు అన్నారు, నువ్వేం సజెస్ట్ చేసావు? మనం నోట్లో మాట్లేదు, సజెస్ట్ చేయలేదేమీ అతను, అసలు మన డిఫెన్సే మా చేయలేదు మనోడు, తేజ అనగానే ఓకే ఓకే అనేసాడు అంతే. బయట వాళ్ళిద్దరు అడిగారు, మా పేర్లు పెట్టావా, పని నా పేరు వదిలేరా, పృథ్వీ అంటున్నాడు నా పేరు వదిలేరా, పోనీ నన్ను అంటే నేను గివ్అప్ ఇచ్చాను కూడా నన్ను పక్కన పెడతారు, నాకు అర్థమైంది నేను పక్కకు పోతా. గౌతమ్ని ఎందుకు నువ్వు సజెస్ట్ చేయలేదు, క్యాపబిలిటీ ఉన్న క్యాండిడేట్ కదా, మరి ఇప్పుడు ఆ కేబ్యాచే కదా. గౌతమ్తో వీళ్ళకి ఎంత గొడవ అయింది మొన్న నామినేషన్స్లో, పృథ్వీకి గౌతమ్కి గొడవ అయింది కదా, ప్రేరణకి గౌతమ్కి గొడవ అయింది కదా. మరి ఈ రోజున ప్రేరణ వచ్చి గౌతమ్ని ఎందుకు నువ్వు ఓకే చేయలేదు అని అడుగుతుంది, పృథ్వీ వచ్చి మరి నువ్వు గౌతమ్ని ఎందుకు ఓకే చేయలేదు, కంటెంటర్షిప్కి నువ్వు ఎందుకు అక్కడ స్టాండ్ తీసుకోలేదని గట్టిగా అరుస్తున్నారు. ఇక్కడ నువ్వు ఏ బ్యాచ్ గురించి మాట్లాడతావు, ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అనే టాపిక్ ఎందుకు వస్తుంది, ఇక్కడ కన్నడ తెలుగు టాపిక్ ఎందుకు వస్తుంది, అక్కడ కన్నడ వాడైనా తెలుగు వాడైనా మంచి ఎటు ఉందో అటు పోతున్నారు కదా. ఇప్పుడు గౌతమ్ కోసం వాళ్ళిద్దరు స్టాండ్ తీసుకుని అరుస్తున్నారు కదా అతని మీద, వాళ్ళ ఫ్రెండే కదా వాళ్ళ గ్రూపే కదా, నిఖిల్ని వేసుకుంటున్నారు కదా గట్టిగా. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్యాచ్లు కావాలా కన్నడ తెలుగు కావాలా తీసి పక్కనండి, మనుషులు ఎలా బిహేవ్ చేస్తున్నారో అర్థం చేసుకోండి. వీళ్ళ మాస్కులు మొత్తం పోయినాయి ఈరోజు, ఈ క్యాండిడేట్ ఆరబెట్టుకుని మంచి కూర్చున్నాడు, ఇచ్చారు ఏం బిగుతాడు ఇప్పుడు చెప్పండి, ఏమైనా చేయగలుగుతాడా, క్యాపబిలిటీ ఉన్న వాళ్ళందరూ పోయారు కదా, కష్టపడి ఆ కంటెంటర్షిప్ కోసం ఆడి 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 కొట్టించిన వాళ్ళందరూ పోయారు. ఒక ఫేవరిజన్ని నమ్ముకుని ఫేవరెట్ మా ఫేవరెట్ అని చెప్పి ఇతనికి ఇచ్చారు, ఎవరు అవినాష్ అండ్ రోహిణి కలిసి. ఆలోచించండి, థింక్ చేయండి, ఎవరి మనసులు ఎలా ఉన్నాయి, ఎవరి బిహేవియర్లు ఎలా ఉన్నాయి, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో కూల్గా ఆలోచిస్తూ డెసిషన్లు తీసుకోండి. అర్థమైందా, ఇక్కడ ఎవరి గురించి ఎవరు పోరాడరు, ఎవరి గురించి వాళ్ళే పోరాడుకుంటారు, స్వార్థం అనేది నిలువెత్తు ఉంది. ఇక్కడ కే బ్యాచ్కే ఉంటుంది, అక్కడ తెలుగు బ్యాచ్కి ఉంటుంది, ఇక్కడ ఎవరు ఇది కాదు. కానీ ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఎవడైతే స్టాండ్ తీసుకుని ముందుకెళ్ళి ఆడు మనవడో పరాయోడో పక్కన పెట్టి స్టాండ్ తీసుకుంటాడో ఆడే గొప్పడు. పృథ్వీ నేతను కాన్స్టెంట్గా అలా సస్టైన్ అవుతాడంటే కారణం ఏంటంటే, అలాగే ఒక స్టాండ్ తీసుకుంటాడు, ఒక విషయం ఉంటే వెళ్ళి మాట్లాడతాడు, గట్టిగా పోరాడతాడు, అగ్రెషన్ ఉన్నంత మాత్రం బయటికి తీసేరు. ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. అక్కడ మాటలు ఇక్కడ సొల్లు మాటలు చెప్పడు, ప్రాబ్లం ఏదైనా ఉంటే గట్టిగా అడుగుతాడు. సంచాలకునైనా మనం అడగలే, పునర్నవి వాళ్ళని సంచాలకులు వాళ్ళు రాంగ్ చేశారు, అరే అడిగాడు కదా గట్టిగా, అదే అడుగుతాడు.
అలాగే ఉంటాడు. అందుకే సస్టైన్ అవుతున్నారు, ఊరికనే ఎవరిని అక్కడ ఉంచరు. వీళ్ళు మాత్రం లక్ బై ఛాన్స్ ఏదో దేవుడిచ్చిన ఇదితో ఆడి షీల్డ్ ఇస్తే ఈడి షీల్డ్ ఇస్తే బతికేశారు వీళ్ళు ఇప్పటిదాకా. వీళ్ళ దగ్గర ఉన్నంత కన్నింగ్నెస్, ఈరోజు టోటల్గా ఈరోజు ఎపిసోడ్ చూస్తే వీళ్ళంత కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళంత మనోళ్ళే, మన తెలుగోళ్ళే ఎంత గ్రూప్ గేమ్ ఆడుతున్నారు. మళ్ళీ వీళ్ళు ఇంకొకటి గ్రూప్ గేమ్ గురించి ఏలెత్తి చూపించడం, వాళ్ళని ఎప్పుడైతే వీళ్ళు గ్రూప్ గేమ్ ఈ తేజ అనేవాడు అందరినీ ఫోకస్ చేయడానికి ట్రై చేశాడో, వీళ్ళ గ్రూప్ గేమ్ని దేవుడు మళ్ళీ ఫోకస్ చేశాడు ఈరోజు. అర్థం చేసుకోండి, ఇవాళ ఎపిసోడ్ చూసిన తర్వాత టోటల్గా ఎవడు తప్పు చేశాడు, ఎవడు ఒప్పు చేశాడు ఎండగట్టి ఆరేసి పక్కన పెడతాం. ఓకేనా? ఇక్కడ మనం హాలీళ్ళు ఆ కే బ్యాచ్ ఈ బ్యాచ్, మీరు కే బ్యాచ్కి పిఆర్ఆ, తెలుగు బ్యాచ్కి ఆర్ఆర్ఆ ఈ చెప్పొద్దు. ఓకే, మీరు కూడా ఆలోచించండి, జ్ఞానంతో ఆలోచిస్తే మనకి చక్కగా అన్ని ప్యూరిటీగా క్లియర్గా సిచ్యువేషన్స్ కనబడతాయి. ఓకేనా? దిస్ ఈజ్ మై అడ్వైస్, ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఒక సిచ్యువేషన్ ఎలా జరుగుతుంది, సినారి ఎలా జరుగుతుంది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు ఇప్పుడు మీరందరూ తీసుకునే నిర్ణయాన్ని బట్టే అక్కడ నిజమైన విన్నర్ ఎవడో పైకి వస్తాడు. అది ఆలోచించండి, కరెక్ట్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఓటు ఊరికనే వేసేయడం కాదు, ఓటు చాలా ఇంపార్టెంట్. ఓకే, మనిషి నచ్చుతాడు, నచ్చితే అతని మీద స్టాండ్ తీసుకుని ఉంటాము. ఆడు మళ్ళీ నెక్స్ట్ డే నచ్చడు మనకి, తీసుకోవద్దు స్టాండు, అదే దేవుడు కాదు కదా ఒకేలా ఉండడానికి. శ్రీకృష్ణ పరమాత్ముడా ఎప్పుడు ఒకేలా ఉండడానికి? మనుషులు నిమిషానికి ఒక రకంగా మారతాం, మన నిర్ణయాలు కూడా నిమిషానికి ఒక రకంగా మారాల్సిందే. చెడు చేసేవాడు కూడా మనం స్టాండ్ తీసుకుని అలా ఎప్పుడు కాపాడడానికి ట్రై చేయకూడదు. ఎవడు జెన్యున్గా ఉన్నాడు, ఎవడు పర్ఫెక్ట్గా ఉన్నాడు, ఎవడు సిచ్యువేషన్ వచ్చినప్పుడు నిర్ణయం కరెక్ట్గా తన స్టాండ్ తీసుకుని ఒక విషయాన్ని చెప్తాడు నిస్వార్థంగా, వాడే నిలబెడతాడు అక్కడ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, లవ్ యూ. ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత సరదాగా నైట్ మాట్లాడుకుందాం. నేను నా అభిప్రాయం కరెక్టా కాదా దయచేసి మీ మెసేజెస్లో తెలియజేయండి. కొంచెం కోపంలో రాంగ్ వర్డ్స్ అలా వెళ్ళినా క్షమించండి. థ్యాంక్ యూ, లవ్ యూ వన్ అండ్ ఆల్. బాయ్ బాయ్, లవ్ యూ, మీ శ్రీరాజ్ బెళ్ళ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.